హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ నెక్ డిజైన్ని మీకు షేర్ చేస్తాను. ఇది చాలా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వర్క్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా పాత వీడియోస్ని కూడా వాచ్ చేయండి. ముందుగానే నెక్ లైన్ని డ్రా చేసుకున్నాను. దీనికి గ్లూ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ బాల్ చైన్ అంటించుకుంటున్నాను. ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి ఈ వర్క్, చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ వర్క్. ఇప్పుడు వైట్ కలర్ బీట్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ బీట్ తీసుకున్నాను. రెండు సేమ్ సైజ్ ఉండేలా తీసుకోవాలండి. ఆల్టర్నేటివ్గా ఎక్కించుకొని సూదులోకి పూసల్ని కుట్టుకోవాలి. ఒకటి వైట్ కలర్, ఒకటి గోల్డ్ కలర్, అలా ఆల్టర్నేటివ్గా సూదులోకి తీసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలి. 3-4 బీడ్స్ ఎక్కించుకొని సూదిలోకి కింద తీసుకొని మళ్ళీ దాని పక్క నుంచి తీసి పూసలో నుంచి మళ్ళీ కుట్టుకోవాలండి. పూసలో నుంచి మళ్ళీ దారాన్ని తీసుకోవాలి. ఈ వర్క్ 1 డేలో చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇప్పుడు ఇది నెక్ అంతా కుట్టుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బాల్ చైన్ అంటించుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ ఫ్లవర్ షేప్ అనేవి అంటించుకుంటున్నాను. నెక్ చుట్టూతా అంటించుకోవాలి.
ఇవి అంటించుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఐరన్ చేసుకోవాలండి. అప్పుడు ఇవి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వైట్ కలర్ పూస మళ్ళీ స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ పూస తీసుకొని కుట్టుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి కుట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా నేను ఈ ఫ్లవర్ షేప్ అంటించుకున్నానండి. ఈ ఫ్లవర్ షేప్ బేస్ లాంటివి అంటించుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వర్క్.